Hello friends, welcome back to our channel. Friends, in this video, manam rendu mukhyamainatundi updates aithe raavadam jarigindi. Okati vachesi manaku TSPSC nunchi oka update undi. Ade vidhanga railway udyogalaku sambandhinchinatundi oka update aithe raavadam jarigindi. Ee rendu gunchi video aithe chuddam. So video aithe end varaku chudandi. Chuse prati okka video aithe kachithanga like cheyandi. Chaala mandi chustunnaru kani videos ni aithe like cheyaledu. Meer icchetuvanti likes naaku chaala motivational encouraging ga untayi ganaka kachithanga like cheyandi. Idi evarkaithe use untundo variki share cheyandi. Channel ni kerana subscribe chesukokunda chustunnaralaithe kachithanga channel ni subscribe chesukoni chudandi. Mana channel nunchi manchi updates antayi. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా ఈజీ ఉంటుంది, ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, నేను మొదటగా అనకాడమీ గురించి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం వినండి, మిగతా వాళ్ళు స్కిప్ చేసి మీరు మ్యాటర్ అయితే వినవచ్చు. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనకాడమీ ద్వారా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో మీకు స్పెషల్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. మెగా బంపర్ ఆఫర్ అని చెప్పేసి మీకు ఇప్పుడు కనుక మీరు 24 మంత్స్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ ఆఫర్ అనేది ఉంది. అదేవిధంగా 1 ఇయర్ కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 మంత్స్ అనేది ఆఫర్ ఉంది. చాలా మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ విని అయితే యూజ్ చేసుకోండి. ఈ ఆఫర్స్ వచ్చేసి మీకు ఈ 1 మంత్ వరకే ఉంటుంది, అంటే ఈ మంత్ 30 వరకే ఉంటుంది. కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అయితే దీనిలో ఉన్నటువంటి బ్యాచ్ కోర్స్ కనుక చూసినట్లయితే మీకు ఎస్ఐపిసికి సంబంధించి రక్షక్ అనేటువంటి బ్యాచ్ కోర్స్ ఉంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సు, మే 19 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి మినీ బ్యాచ్ కోర్స్ కూడా ఉంటుంది. స్పెషల్ క్లాస్ అనేది మీరు దీని ద్వారా మీరు అయితే వినవచ్చు. ఇది కూడా మీకు మే 19 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా దీనిలో చాలా వరకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. మీరు ఫ్రీ క్లాసెస్ వినాలనుకుంటే మొదటగా అయితే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. కింద లింక్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్తో లాగిన్ కాండి. యాప్లోకి వెళ్తారు, అక్కడ సెర్చ్ బార్లో ఏబిపిఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ అని సెర్చ్ చేస్తే తెలుగు మీడియం క్లాసెస్ వస్తాయి. ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేస్తే రెఫరల్ కోడ్ అడుగుతుంది. అక్కడ ఎస్ఏటీటీ అనేటువంటి కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు ఆ క్లాస్ అయితే ఓపెన్ అయితే ఆ విధంగా మీరు ఫ్రీ క్లాస్ అయితే వినవచ్చు. ఇంకా అదే కాకుండా దీనిలో మీకు ఫ్రీగా అభ్యాసన అని చెప్పేసి డైలీ T20 సిరీస్ అనేది కండక్ట్ చేస్తారు. మీరు ఫ్రీగా ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. దీనిలో మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ కూడా ఉంటాయి. సో దీనిలో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే ఉండే బెనిఫిట్స్ కనుక చూసినట్లయితే మీకు కంప్లీట్ సిలబస్ చెప్తారు, ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తారు, డౌట్ క్లారిఫికేషన్ అయితే ఉంటుంది. సో కంపల్సరీ మీరు ఈ ఆఫర్స్ అయితే యూజ్ చేసుకోండి. ఈ మంత్ 30th వరకు అయితే ఈ ఆఫర్స్ ఉన్నాయి కనుక. సో వీటికి సంబంధించిన లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేసి మీరు వీటిని అయితే యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు మొదటి అప్డేట్ వచ్చేసి మనకు టీఎస్పీఎస్సీకి సంబంధించిన అప్డేట్ అయితే చూద్దాం. మనకు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి చైర్మన్, అదేవిధంగా మెంబర్కి సంబంధించినటువంటి సభ్యులను అయితే ప్రభుత్వం ఈరోజు నియమించడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు, చైర్మన్ వచ్చేసి మనకు జనార్దన్ రెడ్డి గారిని అయితే నియమించడం జరిగింది. ఐఏఎస్ అధికారి అయినటువంటి జనార్దన్ రెడ్డిని, అదేవిధంగా 7 సభ్యులను కూడా ప్రభుత్వం అయితే నియమించింది. ఇక్కడ మీరు చూడవచ్చు. సో మనకు వే టు ఎస్ఎంఎస్లో కూడా న్యూస్ అయితే రావడం జరిగింది. టీఎస్పీఎస్సీ చైర్మన్గా జనార్దన్ రెడ్డి అంటే ఇక్కడ న్యూస్ చూడవచ్చు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ చైర్మన్, అదేవిధంగా సభ్యులను సీఎం కేసీఆర్ నియమించారు. చైర్మన్గా మనకు ఐఏఎస్ అధికారి బి జనార్దన్ రెడ్డి నియమితులయ్యారు. అదేవిధంగా వారితో పాటు ఆరవెల్లి చంద్రశేఖర్ కావచ్చు, రమావత్ ధన్ సింగ్, బి లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి, ఆర్ సత్యనారాయణ, ఇక్కడ సుమిత్ర ఆనంద్, కారం రవీందర్ రెడ్డి సభ్యులుగా అయితే నియమితులయ్యారు. సో దీంతో మనకు త్వరలోనే భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నట్టు ఇక్కడైతే న్యూస్ అయితే చూడవచ్చు. సో ఈ త్వరలో అనే వర్డ్ మనం దాదాపుగా 3-4 మంత్స్ నుంచి అయితే వింటున్నాం. ఇప్పటివరకు అయితే ఎటువంటి నోటిఫికేషన్ అయితే రాలేదు. కాకపోతే మనకు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి సభ్యుల యొక్క నియామకం జరిగింది కనుక కొంత మనం నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాకపోతే ఇప్పుడున్నటువంటి కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో అతి త్వరలో అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, కొంత టైం అయితే పడుతుంది. చాలామంది జూన్ 2కు నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూద్దాం మరి, ఒకవేళ నోటిఫికేషన్ వస్తే మనకు అది హ్యాపీ న్యూస్ కింద అయితే చూడవచ్చు. సో ఫ్రెండ్స్, మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు రీసెంట్గా డిఎఫ్సిసి నుంచి 1074 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే దీనికి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్లు చేంజ్ చేస్తున్నట్లు మనకు ఒక నోటీస్ అయితే జారీ చేయడం జరిగింది. మనకు ప్రీవియస్ నోటిఫికేషన్లో ఈ మంత్ 23 వరకు దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అనేది ఉంది. దీన్ని మనకు చేంజ్ చేస్తూ ఎక్స్టెన్షన్ ఆఫ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు, దీని వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ జూలై 23 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. జూన్ కాదు, జూలై 23 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ డేట్ కూడా మనకు ప్రీవియస్ దానిలో జూన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి CBT 1 కండక్ట్ చేస్తామని చెప్పేసి చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఇచ్చినటువంటి ఎక్స్టెన్షన్ ఆఫ్ నోటిఫికేషన్లో మీకు సెప్టెంబర్ అక్టోబర్ దీనికి సంబంధించినటువంటి సిబిటీ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ తోటి ప్రీవియస్లో వీడియో చేశాను, ఎవరైతే చూడకుండా చూడండి. అయితే దీనిలో మనకు ముఖ్యంగా 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి జూనియర్ మేనేజర్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. దీనిలో దాదాపుగా 500+ పోస్టులకు డిగ్రీ అర్హతతో అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా చూడకుంటే ఆ వీడియో చూసి వీటికైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ మనకు జూలై 23 వరకు అప్లికేషన్ డేట్ ఉంది కనుక కంపల్సరీ వీని అయితే యూజ్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కోసం అయితే మీకు ఆ వీడియో లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ అయితే వీటికైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ మనకు 2 ముఖ్యమైనటువంటి అప్డేట్స్. సో ఈ అప్డేట్స్ అందించడానికి అయితే వీడియో చేయడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.